नमस्कार मित्रुलारा मन चैनल को स्वागत इवाल मन आनंद पंडग दीपाल पंडग अयिना दीपावली पंडग योक्क विशिष्टतन गुरिंचि तेलुसुकुंदाम। मुंदुगा अंदर की दीपावली पंडग शुभाकांक्षलु। दीपावली अंटे दीपाल पंडग मन भारत संस्कृति की प्रतिबिंबंगा जरुपुकुने पंडुगललो दीपावली अति पेद्द मरियु ముఖ్యమైన పండుగ। పవిత్రమైన ఈ దీపావళి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది। దసరా పండుగ జరిగిన 20 రోజుల తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు। చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీ। మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసి జరుపుకునే సంతోషకరమైన పండుగ ఈ దీపావళి। అలాంటి ఈ దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది। పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని భార్య సత్యభామ ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్న నరకాసురుడనే రాక్షసుడిని వధిస్తుంది। ప్రజలు నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్థి జరుపుకొని ఆ తర్వాత రోజు నరకాసురుడి పీడ వదిలిన ఆనందంలో దీపావళి పండుగను జరుపుకుంటారు। రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకలోని రావణాసురుని వధించి సీతాదేవితో అయోధ్యకు తిరిగి వస్తున్న సందర్భముగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపాలను వెలిగించి దీపావళిని జరుపుకున్నారని మరో పురాణ కథ। ఈ రెండు పురాణ కథల సారాంశం ఏమిటంటే లోకకంఠుడిగా మారితే కొడుకునైనా సరే వధించక తప్పదని నరకాసుర వద తెలుపుతుంది। ఎంతో గొప్ప మేధావి అయినా మహాభక్తుడైనా ధర్మాన్ని పాటించకపోతే అన్ని వ్యర్థమేనని రావణుడి వద ఒక ఉదాహరణగా తెలుపుతుంది। ఇంతటి ప్రాముఖ్యత ఈ దీపావళి పండుగకు ఉంది కాబట్టే ప్రతి ఒక్కరి ఇంట్లో చీకటిని తొలగించి వెలుగులను తీసుకొచ్చే అద్భుతమైన వేడుకగా నిలిచింది। దీపావళి పండుగకు చాలా రోజుల ముందు నుంచే పండుగకు సన్నాహాలు మొదలవుతాయి। ఇది ఇల్లు మరియు దుకాణాలను పూర్తిగా శుభ్రపరచడంతో ప్రారంభమవుతుంది। దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి ప్రజల ఇళ్లను సందర్శిస్తుందని నమ్ముతారు। అందుచేత భక్తులందరూ పండుగ కోసం తమ ఇళ్లను అద్భుతంగా దీపాలు పువ్వులు రంగోలీ కొవ్వొత్తులతో ఎంతో అందంగా అలంకరిస్తారు। ఈ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు కొత్త బట్టలు ధరించడం దీపాలు వెలిగించడం గణేశుడిని అలాగే సంపద మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజించడం తయారు చేసుకున్న రుచికరమైన వంటకాలు తినడం చివరగా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పటాకులు పేల్చి సందడి చేయడం ముఖ్య ఆచారాలు। ఈ పండుగ రోజున దేశం మొత్తం ప్రకాశిస్తుంది కాబట్టే దీపావళిని కాంతి పండుగ అని కూడా పిలుస్తారు। ఇన్ని సంస్కృతులు సంప్రదాయాలు కలుగున్న భారతదేశంలో పుట్టడం మనకి ఎంతో గర్వకారణం। చివరిగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు। ఇవండి దీపావళి పండుగ విశేషాలు। ఈ దీపావళి పండుగ మీ అందరికీ ఆనందాలను మరియు వెలుగులను నింపుతుందని ఆశిస్తూ జై హింద్।